వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఆల్రెడీ C20 వాళ్ళకి సంబంధించి మనం ఒక వీడియో అయితే చేసాం, సబ్జెక్ట్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో దాంట్లో ఏంటంటే షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ గురించి మనం ఈరోజు వీడియో అన్నది తెలుసుకుందాం. సో మనకి ఈ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఏదైతే ఉందో దాని నుంచి అకార్డింగ్ టు C20 సిలబస్ అంటే కరికులం C20 ప్రకారం మనకి 19 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే ఒక షార్ట్ 2 ఎస్ఐస్ అనేవి వస్తాయి అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ రోజు వీడియోలో అసలు ఇంట్రడక్షన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంట్రడక్షన్ గురించి తెలియకుండా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చెప్పేసినా కూడా చాలామందికి అంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది, లేదు ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ఈ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ యూనిట్ని మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. ఇదేంటంటే చాలా తక్కువ ఎఫర్ట్తో ఈ 19 మార్క్స్ని కూడా మనం స్కోర్ చేసేవచ్చు. ఓకేనా? టోటల్గా మనం ఏంటంటే రిమైనింగ్ యూనిట్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఎఫర్ట్తోనే, అంటే కరెక్ట్గా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే కనుక తక్కువ ఎఫర్ట్తోనే మనకి ఈ 19 మార్క్స్ అనేవి మనం స్కోర్ చేసేవచ్చు. సో అది ఎలా స్కోర్ చేయాలి ఏంటి అన్నది నేను చాలా సింపుల్గా చెప్తానండి. సో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పేసి మన ఛానల్ ప్లేలిస్ట్లో క్రియేట్ చేశాను. సో అదైనా చెక్ చేయొచ్చు, లేదంటే ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్న వీడియోస్నైనా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ అన్నది చూద్దాం. సో మనకి బీమ్, సో ఇదంతా కూడా బీమ్ మీదే కదా మనకి ఈ షియర్ ఫోర్స్ కానీ బెండింగ్ మూమెంట్ కానీ చేసేదంతా కూడా బీమ్. అసలు బీమ్ అంటే ఏంటి? ఓకేనా? సో మనం ఏదైతే మెంబర్ తీసుకుంటున్నామో దాని మీద మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు అది ఎలా యాక్ట్ అవుతుందంటే రైట్ యాంగిల్స్ టు ది లాంగిట్యూనల్ యాక్సిస్. ఓకేనండి, లాంగిట్యూనల్ యాక్సెస్లో మనకి తెలుసు కదా, లాంగిట్యూనల్ యాక్సెస్లో మనం తీసుకున్న లోడ్ కనుక పడినట్టయితే సో దాన్ని మనం బీమ్ అంటాం. సో దీన్ని మనం ఏమంటామండి? బీమ్ అంటాం. సో దీన్ని ఏమంటారండి? కాలమ్ అంటారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ అన్నది తెలుసుకోవాలి. ఓకే, ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతున్న దాన్ని బట్టి ఇది అకార్డింగ్ టు మెంబర్ యాక్సెస్. ఓకే, అకార్డింగ్ టు మెంబర్ యాక్సెస్ని బట్టి అది బీమా లేకపోతే కాలమా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ టైప్స్ అనేవి తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ టైప్స్లో ఏంటంటే టైప్స్ ఆఫ్ బీమ్స్లో క్యాంటిలివర్ బీమ్, ఓకే, సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్, అలాగే కంటిన్యూస్ బీమ్, ఫిక్స్డ్ బీమ్. కాంటిలివర్ బీమ్ అంటే ఒక హ్యాండ్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఫిక్స్డ్ బీమ్ అంటే 2 హ్యాండ్స్ కూడా మనకి ఫిక్స్డ్లో ఉంటాయి. అలాగే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఇక్కడ సపోర్టెడ్ అన్నాడు కాబట్టి ఎక్కడ సపోర్ట్ చేయాలండి? ఎండ్స్లో సపోర్ట్ చేస్తాం కాబట్టి సింప్లీ సపోర్టెడ్ బీమ్. అలాగే ఓవర్ హ్యాంగింగ్ అంటే ఇక్కడ హ్యాంగ్ అంటే ఏంటంటే గాల్లో ఉండటం కదా, సో హ్యాంగ్ అవుతున్నారు, హ్యాంగ్. ఓకే, సో అలాంటి మీనింగ్లో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఓవర్ హ్యాంగింగ్ అంటే మనకి ఈ 2 సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఎండ్స్లో కాకుండా ఈ మెంబర్కి మధ్యలో మనం సపోర్ట్స్ అనేవి ఇస్తే కనుక దాన్ని ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని అంటారు. సో నెక్స్ట్ కంటిన్యూస్ బీమ్ అంటే కంటిన్యూస్గా మనం సపోర్ట్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. టోటల్ ఎంటైర్ మనకి తీసుకున్న బీమ్ మొత్తం కూడా మనకి సపోర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటే కనుక దాన్ని కంటిన్యూస్ బీమ్ అంటారు. సో ఆల్రెడీ మనకి ఫిక్స్డ్ బీమ్ గురించి తెలుసు. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లోడ్స్. ఈ టైప్స్ ఆఫ్ లోడ్స్కి వచ్చేసరికి మనకి 2 టైప్స్ బేసికల్గా, కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఆర్ పాయింట్ లోడ్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్, సెకండ్ వన్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్లో 2 టైప్స్ ఏంటంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, యూనిఫామ్లీ వ్యారీయింగ్ లోడ్. దీన్నే ట్రయాంగిల్ లోడ్ అని కూడా అంటారు. సో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూషన్ లోడ్లో ఏంటంటే మనకి బీమ్ ఇలా తీసుకుంటే కనుక ఇలా లోడ్ అనేది మనకి యాక్ట్ అవుతుంది. ఓకే, సో పాయింట్ లోడ్ అనేసరికి ఏంటంటే జస్ట్ ఒక పాయింట్తో మనం రిప్రజెంట్ చేస్తాం, ఒక యారోతో రిప్రజెంట్ చేస్తాం. యూడిఎల్కి వచ్చేసరికి అంటే యూడిఎల్ షార్ట్ ఫామ్ ఏంటండి? యూడిఎల్. ఓకే, యూడిఎల్ అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో దీంట్లో ఏంటంటే మనకి లోడ్ ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 అని తీసుకున్నాను. ఓకే, 2 kN/m అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఈ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా 2 ఉంటుంది, మిడ్ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా 2 ఉంటుంది, లాస్ట్ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా 2 ఉంటుంది. లోడ్ అన్నది ఎక్కడ చేంజ్ అవ్వదు. చేంజ్ అవ్వకుండా ఎంటైర్ స్పాన్ ఈక్వల్ లోడ్ అంటే సేమ్ లోడ్ కనుక మనకి యాక్ట్ అవుతుంది అంటే దాన్ని యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటారు. అలాగే యూనిఫామ్లీ వేరింగ్ లోడ్కి వచ్చేసరికి మనం తీసుకున్న బీమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక లోడ్, ఇక్కడ ఒక 4 ఇచ్చాను, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది, ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది, ఇక్కడికి వచ్చేసరికి 1, ఇక్కడికి వచ్చేసరికి 0. సో ఇలా ఒక ట్రయాంగిల్ ఫార్మేట్లో కనుక ఉన్నట్టయితే దాన్ని యూనిఫామ్లీ వ్యారీయింగ్ లోడ్ అని అంటారు. సో యూనిఫామ్లీ వ్యారీయింగ్ లోడ్ గురించి మనం ఎక్కువ ఇది అవ్వాల్సిన అవసరం లేదు, ఇది డిప్లొమాలో అయితే మనకు అడగడు, బీటెక్లో అయితే అడుగుతాడు అనమాట ఈ వ్యారీయింగ్ లోడ్ గురించి. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటండి? పాయింట్ లోడ్, యూడిఎల్, ఈ రెండింటిని కరెక్ట్గా మనం నేర్చుకుంటే చాలు, మనకి ఇంకోటి అవసరం లేదనమాట. ఇప్పుడు ఇదే వీడియోలో డెఫినేషన్స్ కూడా అంటే షార్ట్ ఆన్సర్స్కి ఏవి వస్తాయి అన్నది మనం తెలుసుకుందాం. ఈ షార్ట్ ఆన్సర్ అన్నది ఏంటంటే డెఫినేషన్ అయినా అడగొచ్చు, ఓకేనా. వాట్ ఈజ్ రియాక్షన్, వాట్ ఈజ్ షియర్ ఫోర్స్, వాట్ ఈజ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ఏంటి అన్నవి కూడా మనకి అడగొచ్చు. సో ఈ రోజు వీడియోలో షార్ట్స్ అనేవి మనం కంప్లీట్ చేసేద్దాం ఈ యూనిట్ నుంచి షార్ట్, ఎందుకంటే ఒకే ఒక క్వశ్చన్ కాబట్టి మరీ మనం అంత ఎఫెక్ట్ అయితే పెట్టిన అవసరం లేదు. సో వాట్ ఈజ్ రియాక్షన్, సో ఇక్కడ మనకి ఈ రియాక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో కొన్ని డెఫినేషన్స్ అయితే ఎగ్జాక్ట్ మనం రాయాల్సి ఉంటుందండి, మనం చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు. ఓకే, రియాక్షన్స్ ఏంటంటే ఏ బీమ్ లోడెడ్ ఎక్స్టర్నల్ set up forces at the supports. These forces at the supports are known as reactions. Okay, మనకి ఎక్కడైతే ఈ ఎక్స్టర్నల్ గా యాడ్ అవుతున్న ఫోర్సెస్ కి కొన్ని సపోర్ట్స్ అయితే ఇస్తారో ఆ సపోర్ట్స్ నే రియాక్షన్ ఫోర్స్ అని కూడా అంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక మనం సపోర్ట్ ఇచ్చాం, ఇక్కడ ఒక సపోర్ట్ ఇచ్చాం. సో దాన్నే మనకి లైన్ డయాగ్రామ్ లో Ra Rb గా మనం రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఈ షియర్ ఫోర్స్ డయాగ్రామ్కి వచ్చేసరికి ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి సింపుల్ గా, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ యాక్టింగ్ టు ది రైట్ ఆర్ లెఫ్ట్, రైట్ అయినా అవనివ్వండి లెఫ్ట్ అయినా అవనివ్వండి. ఓకే, ద సెక్షన్ ఈస్ కాల్డ్ షియర్ ఫోర్స్. ఓకే, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ లెఫ్ట్ ఆర్ రైట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్, లేదు అంటే ఇంకా మనకి సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. ఓకే, సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. సో ఇక్కడ మనకి అప్వర్డ్ ఫోర్సెస్ ఏమున్నాయండి, Ra Rb రియాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి. సో Ra ప్లస్ Rb ఇది సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్. సో డౌన్వర్డ్ ఫోర్సెస్ ఏమున్నాయి, F1 ప్లస్ F2 ప్లస్ F3. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటారు, షియర్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. సో ఈ బెండింగ్ మూమెంట్ ఏంటంటే చూడండి, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ టు ది రైట్ ఆర్ లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ ఈస్ కాల్డ్ బెండింగ్ మూమెంట్. అక్కడ పైన మనం షియర్ ఫోర్స్లో ఏంటి, ఒక డైరెక్షన్ అన్నది ఫాలో అయ్యాం, అంటే అప్వర్డ్ ఫోర్సెస్ డౌన్వర్డ్ ఫోర్సెస్ అనేది మనం ఫాలో అయ్యాం. బట్ ఇక్కడ బెండింగ్ మూమెంట్కి వచ్చేసరికి ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ది ఆల్ ఫోర్సెస్, మొత్తం ఎన్ని ఫోర్సెస్ అయితే యాక్ట్ అవుతున్నాయో వాటికి సంబంధించిన మూమెంట్స్ అన్నిటినీ కూడా అయితే రైట్ ఆర్ లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ ఈస్ కాల్డ్ బెండింగ్ మూమెంట్. సో ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెండింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, సో మనకి ఈ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లక్చర్. ఏంటండి పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లక్చర్, ఇది గనక అడిగినట్టయితే ఈజీగా మనకి రాసివచ్చు. ఓకే, ఏ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లక్చర్ ఆర్ ఇన్ఫ్లెక్షన్ ఇన్ ఎ బీమ్ ఈజ్ దట్ పాయింట్ అట్ విచ్ ద బెండింగ్ మూమెంట్ ఈజ్ జీరో. ఓకే, మనకి బెండింగ్ మూమెంట్ అన్నది జీరో. ఓకే, ఆర్ చేంజెస్ ద సైన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఆర్ వైస్ వర్సా. ఐదో మనకి ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్కి చేంజ్ అయినా లేకపోతే నెగిటివ్ నుంచి పాజిటివ్ చేంజ్ అయిన పాయింట్ని మనం ఏంటంటారండి, ఈ పాయింట్. ఇక్కడ ఏమైంది, నెగిటివ్ నుంచి పాజిటివ్కి చేంజ్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లక్చర్ అంటారు. మనకి ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అని కూడా అంటారు. ఓకే, ఇది సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్, ఏ గ్రాఫ్ షోయింగ్ ద వేరియేషన్ ఆఫ్ షియర్ ఫోర్స్ అలాంగ్ ద బీమ్. Shear force diagram, bending moment diagram same. The graph showing variation of bending moment along the beam is called bending moment diagram. So inka shear force ivi entante sign convention entante maniki calculations lo baa upayapadutundi. So idi oka beam anukunte maniki ikkada ganaka force act aithe reaction force ekkada act avutundandi, ila act avutundi reaction force. So opposite lone maniki reaction force untundi. Enta load tho ante w tho maniki ikkada load anada act avutunnappudu ikkada kuda w tone మనకి రియాక్షన్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి డౌన్వర్డ్ అప్వర్డ్ అయితే కనుక మనకి పాజిటివ్ షియర్ ఫోర్స్. ఓకేనా, అలా కాకుండా డౌన్వర్డ్ అప్వర్డ్ అయితే కనుక నెగిటివ్ సైన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి సాగింగ్ కనుక వస్తే పాజిటివ్. ఓకే, అంటే మనం తీసుకున్న లైన్కి ఇలా కనుక వస్తే ఇది పాజిటివ్, మనం తీసుకున్న లైన్కి ఇలా కనుక వస్తే ఇది నెగిటివ్. ఓకేనా, సో ఇలా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ అండి. మనకి ఇందులో నుంచే మనకి అడుగుతూ ఉంటాడు ఒక షార్ట్, ఏమైనా అడిగే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే డెరివేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో క్యాంటిలివర్ విత్ పాయింట్ లోడ్ డెరివేషన్, UDL డెరివేషన్ ఇలా అడగొచ్చు అనమాట, ఎందుకంటే అవి 3 స్టెప్స్లోనే అయిపోతాయి కాబట్టి. ఓకేనా, సో ఇదండి ఇంట్రడక్షన్ వీడియో ఫర్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఓకే మన ఛానల్ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్ గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ గా మీ మొబైల్ కి వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే మనం ప్రాబ్లం అయితే నేర్చుకుందాం కీప్ వాచింగ్ థాంక్యూ ఫర్ వాచింగ్